ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని అందువానమైన పరిస్థితులకి పోయాడు. 2019 మళ్ళీ ఎన్నిక మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాం. మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామనంటే ఒక్క మాట కూడా తప్పకుండా. మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి, విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేశాం మొట్టమొదటిసారిగా. ఇంతకుముందు అంతా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. మేనిఫెస్టో అని అంటే ఒక బైబుల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ అని చెప్పి మొట్టమొదటి గారుగా నిర్వచనం మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చాం. ఒక 10% జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు 15,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్, వాళ్ళ అమ్మ కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్, వాళ్ళ ఇంట్లో ఇంకొకరైన ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్, వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు 4,000 పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్తో ఈ మోసంతో ఈ ఆశతో ఓ 10% జనాదులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు. కానీ మళ్ళీ ఏమైంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది, మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం. ఈరోజు 22 నెలలు అయిపోయింది, స్కూళ్ళు తెరిచినాయి, పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు, కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మఒడి కింద 15,000 ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు. ఆ 15,000 బాయా, ఈయన నీకు 15,000 అని ఇస్తానని చెప్పి అది బాయా. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి, జగనే ఉండి ఉంటే రైతు భరోసా కింద 13,000 చేతిలో పడేది జగనే ఉండి ఉంటే. చంద్రబాబు వచ్చాడు 20,000 ఇస్తానన్నాడు, ఆ 13,500 బాయా, ఆ 20,000 బాయా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగనే ఉండి ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు జమ అయ్యేటి. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఎగిరిపోయినాయి. మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి, అది బాయ. ఆ పిల్లలు రేపు పొద్దున ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు, వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు, కాలేజీలకు పోతూ ఉన్నారు. కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. వసతిదీవెన ఎగిరిపై ఏప్రిల్లో జగనే ఉండుంటే వసతిదీవెన కింద ప్రతి తల్లికి సహాయం అందేది ఆ పిల్లాడి చదువుల కోసం, అది ఎగిరిపై. పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు అందరికీ ఏప్రిల్లో 0% డబ్బులు పడేటివి, అది ఎగిరిపై. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కూడా మోసం, అబద్ధాలు, అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు. మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం, తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. ఏదైనా కానీ మాట చెప్పాం, మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం, అది మనకున్న సర్టిఫికెట్. కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఎంపీటీసులు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జడ్పీటీసులు